భారీ వర్షాలు వరదల ధాటికి విజయవాడ అతలాకుతలమైంది. బెజవాడ జల దిగ్బంధంలో చిక్కుకుంది. జనజీవనం స్తంభించిపోయింది. కాలనీలు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. విజయవాడను వరద నీరు ముంచెత్తింది. బుడమేరు ఉప్పొంగుతుంది. విజయవాడ గుంటూరులోని అనేక కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు చేరి అల్లాడిపోతున్నారు. విజయవాడ శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలవడంతో విజయవాడ నూజివీడు మధ్య రాకపోకలు స్తంభించాయి. శనివారం అర్ధరాత్రి నుంచి బుడమేరుకు నీటి ప్రవాహం పెరిగి వరద పోటెత్తింది. ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ పశ్చిమ మధ్య నియోజకవర్గాల్లోని చాలా ప్రాంతాలు వరద గుప్పిట చిక్కుకున్నాయి. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు నగరం నీట మునిగింది. బుడమేరు పొంగడంతో పరిస్థితి మరింత దిగజారింది. దాదాపు 2.76 లక్షల మంది ఆహారం, తాగునీరు లేక అల్లాడుతున్నారు. వారి ఇళ్లన్నీ 6 అడుగుల మేర నీటిలో మునిగాయి. ముందస్తుగా భారీ వర్ష సమాచారం ఉన్న అధికార యంత్రాంగం సమర్థంగా వ్యవహరించలేదు. అనుకున్న విధంగా సహాయక చర్యలు చేపట్టలేకపోయింది. ఇంత వరద వస్తుందని అంచనా వేయలేకపోవడంతో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. దీంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సింగ్నగర్ ప్రాంతంలో ఆయన పడవలో పర్యటించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కు వచ్చి అక్కడే మకాం వేయాల్సి వచ్చింది. వరద ప్రభావంతో విజయవాడ నగరం శివారు ప్రాంతాలు పలు కాలనీలు నీట మునిగాయి. నగరానికి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. బుడమేరు ప్రభావిత ప్రాంతాలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాల వారు పడవల్లో ప్రయాణిస్తున్నారు. పల్లపు ప్రాంతాల్లో దాదాపు 5 నుంచి 7 అడుగుల మేర వరద నీరు చేరగా ప్రధాన అంతర్గత రహదారులపై 4 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. ప్రజలు బయటకు వచ్చేందుకు అవకాశం లేక, నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు వీలులేక బిక్కుబిక్కుమని ఇళ్లలోనే కాలం గడుపుతున్నారు. నిన్న ఉదయం నుంచి వరద నీరు పెరుగుతూ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ చేరడంతో విద్యుత్ సరఫరా ఆపేశారు. దీంతో అనేక ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. ఎత్తైన భవనాల్లో చిక్కుపోయిన వారు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించగా చాలా మంది ఇళ్లలోనే ఉండిపోయి అవస్థలు పడుతున్నారు. విజయవాడ శివారు రాయనపాడు స్టేషన్ పూర్తిగా మునిగిపోయింది. సికింద్రాబాద్ మార్గంలోని విజయవాడ కొండపల్లి మధ్య రైల్వే ట్రాక్పై భారీగా నీరు చేరింది. దీంతో పట్టాలు దెబ్బతిన్నాయి. రాయనపాడు స్టేషన్లో ఆగిన రైళ్లలో ప్రయాణికులను ట్రాక్టర్లు, బస్సుల ద్వారా రైల్వే అధికారులు తరలించారు. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు మార్గాల్లోని దాదాపు 120 రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు.